close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. Usually, the cab is bigger than the city, but it's not missing. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుందన్నమాట. సో నన్ను చూసి ఇటు వస్తున్నాడు. నేను ఎట్లా గుర్తుపట్టినా తెలుసా, మనకి ఊబర్ డ్రైవింగ్ కన్ఫర్మ్ అయినప్పుడు వాళ్ళ పిక్ వస్తుంది, ఫోటో కూడా వస్తుంది అనమాట. సో ఆ ఫోటోలో ఆ ముఖం ఒకసారి చెక్ చేసుకున్నా, అదే ముఖం అనమాట. సో భయ వచ్చేస్తున్నాడు, భయ కాదు అంకుల్ అనుకుంటా. కనిపిస్తుంది కదా ఒక బ్లాక్ కలర్, యా ఇది. సో క్యాబ్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం క్యాబ్లో వెళ్తాను, ఎందుకంటే నాకు తెలుసు నేను ఖచ్చితంగా లేట్ అవుతాను అని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాలి కదా. సో నాకు దీని ఛార్జ్ వచ్చేసి $15 అండి, 32 సెంట్స్. అండ్ రిటర్న్ కూడా కొన్ని డేస్ నేను క్యాబ్లో వచ్చిన, బట్ అమ్మో అంత ఛార్జ్ పెట్టలేక మళ్ళీ నేను ఈ స్కై ట్రైన్ రూట్ తీసుకున్నాను. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసేటప్పుడే ఇట్లాగా కంపల్సరీ మౌత్ మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అన్నమాట. బయ్యకి మన భాష ఎట్లనో అర్థం కాదు కాబట్టి, సో ఒక 15 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది ఇక్కడ నుంచి కాలేజ్కి. రిటర్న్ వచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చి నేను బస్లో వస్తా, అంటే స్కై ట్రైన్లో వస్తా. సో అదంతా నేను మీకు చూపిస్తా ఇవాళ. సో కుదిరితే కాలేజ్లో నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను, మా కాలేజ్ చూపిస్తా. సో ఇవాళ అయితే మొత్తం నా జర్నీ చూపిస్తాను మీకు, నేను ఎట్లా వెళ్తాను ఎట్లా వస్తాను. స్టే ట్యూన్డ్, బై బాయ్. క్లాస్లో ఉన్నాను, ఇంకెవరు రాలేదు. Tejinder, say hi. Hi. C19 is not good. Hey guys, what's up? So, నేను ఇప్పుడైతే బస్ స్టాప్లో ఉన్నా. వెనకాల చూపించాను కదా 319 బస్. సో అక్కడి నుంచి స్కాట్ రోడ్ వెళ్తా, అక్కడి నుంచి మా ఇంటి దగ్గరికి వెళ్తా. సో అది స్కై ట్రైన్లో వెళ్తాను. సో ఇప్పుడు నేను యూజ్ చేసేది ఇది 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 ఇక్కడ బస్ పాస్ లాగా అనమాట. కానీ దీంతో మనము ట్రైన్ ఎక్కచ్చు, బస్ ఎక్కచ్చు, అండ్ ఈవెన్ సీ బస్సెస్ ఉంటాయి అన్నమాట, అవి కూడా ఎక్కచ్చు. సో ఇది ఎలాగ తీసుకుంటారు అనేది నేను మీకు స్టేషన్లో చూపిస్తా. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఇదే యూజ్ చేస్తారు. ఇవి డైలీ పాసెస్ ఉంటాయి అండ్ మంత్లీ పాసెస్ కూడా ఉంటాయి, అవి చూపిస్తాను నేను మీకు. యూజువల్గా బస్ స్టాప్స్ బాగుంటాయి, పైన షెడ్స్ అవి ఉంటాయి, కానీ ఈ స్టాప్కి అయితే ఏం లేదు. ఇదిగోండి ఇట్లా ఉంటాయి అసలు అయితే బస్ స్టాప్స్, ఇట్లాగా కూర్చోవడానికి ఇట్లా ప్లేస్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా ఇవే బోర్డ్స్, కీప్ యువర్ డిస్టెన్స్ అని చెప్పేసి. చూడండి రోడ్ ఎట్లా ఉందో, మంచి లైవ్లీ రోడ్ ఉంటుంది, బాగా తిరుగుతూ ఉంటాయి అన్ని, పెద్ద రోడ్. కామెడీగా ఉంది, చూడండి రోడ్ ఎట్లా ఉన్నాయి అంటే. సో అక్కడ కనిపిస్తుంది కదా అదే నా బస్. ప్రజెంట్ అయితే సిగ్నల్ వేసిండ్రు,
ఇది బస్ స్టాప్. ఇది ఇక్కడికి రాగానే నేను ఎక్కేస్తా. సో ప్రెసెంట్ అయితే బస్ స్టాప్ లో ఎక్కువ మంది లేరు కాబట్టి మేము ఈజీగా ఎక్కేయచ్చు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కనుక లైన్ ఉంటుంది ఇక్కడ, మంచిగా లైన్ లో వెయిట్ చేసి ఎక్కుతారు. సో బస్ ఎక్కిన వెంటనే ఆ స్టూడెంట్ దగ్గర కంపాస్ లేదు. సో తను మనీ డ్రాప్ చేసి టికెట్ తీసుకున్నాడు చూడండి. అండ్ నా దగ్గర కంపాస్ ఉంది కాబట్టి ట్యాప్ చేసేసి నేను వెళ్ళి కూర్చుంటున్నా. సో ఇక్కడ బస్సెస్ ఎట్లా ఉంటాయో చూపిస్తాను. ఫస్ట్ ఎక్కిన వెంటనే డ్రైవర్ సీట్ పక్కన ఇట్లాగా బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా, సో అక్కడ నేను నా కంపాస్ కార్డ్ ట్యాప్ చేశాను. అండ్ దెన్ వచ్చి కూర్చున్నా. అండ్ ఇది ఓవరాల్ బస్ ఇట్లా ఉంటుంది. సైడ్ సీట్స్ ఉంటాయి ఫ్రంట్ అయితే, అండ్ బ్యాక్ అయితే నార్మల్ సీటింగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 35 సీట్స్ వరకు ఉంటాయండి. లైక్ 50-60 మెంబర్స్ని అకామిడేట్ చేయగలదు ఈ బస్సు. అంటే మీకు ప్రతిసారి లైక్ బస్ స్టాప్ వచ్చినప్పుడల్లా ఆ బస్ స్టాప్ పేరు మనకి డిస్ప్లే చూపించింది అనమాట. అండ్ అనౌన్స్ కూడా చేసిద్ది ఈ బస్ స్టాప్ ఇది అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ సమ్ 86th అవెన్యూ అని ఉంది కదా, సో అది అనౌన్స్ కూడా చేసిద్ది అనమాట. అండ్ ఇక్కడ బస్ దిగడం అనేది చాలా డిఫరెంట్గా ఉండిద్దండి మళ్ళాగైతే కాదు. ఏంటంటే సో ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు బస్ దిగే ముందు అక్కడ ప్రతి పోల్కి బజర్స్ ఉంటాయన్నమాట. బజర్ ప్రెస్ చేస్తే ఒక సౌండ్ వస్తుంది, అప్పుడు డ్రైవర్కి తెలుస్తుంది మీరు ఇక్కడ బస్ దిగాలి అని చెప్పేసి. అంటే యూజువల్గా ప్రతి బస్ స్టాప్లో బస్ ఆపుతారు, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే నేను ఇందాక బజర్ చెప్పాను కదా ఇట్లా ఉంటుంది, ప్రతి పోల్కి ఉంటాయి. సో యా ఒక్కొక్కసారి బస్ స్టాప్లో జనాలు లేకపోతే కనుక బస్ వెళ్ళిపోతుంది. సో అట్లాంటప్పుడు మన ముందే మీరు వచ్చే బస్ స్టేషన్ ముందే మీరు బజర్ ప్రెస్ చేస్తే కనుక మీకు బస్ అక్కడ ఆగుతుంది. అండ్ ఈ బజర్సే కాకుండా అక్కడ లేడీ కూర్చున్నారు కదా, వెనకాల విండోకి మీకు ఒక ఎల్లో కలర్ వైర్ కనిపిస్తుంది కదా, ఆ వైర్ని పుల్ చేయాలి. పుల్ చేస్తే మీకు సౌండ్ వస్తుంది చూడండి. సో అలాగే ఎవరైతే దిగాలనుకుంటారో వాళ్ళు వన్స్ ఆ బస్ స్టాప్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే పుల్ చేస్తారు. ఆ సౌండ్ వస్తే డ్రైవర్ ఓకే ఇక్కడ ఉన్నారు దిగేవాళ్ళు అని చెప్పేసి బస్ ఆపుతారన్నమాట. అండ్ మీకు ఈ బస్ ఛార్జెస్ ఎంత అవుతాయి అండ్ ఈ స్కై ట్రైన్కి ఎంత అవుతుంది కాస్ట్ అంతా కూడా నేను డీటెయిల్గా మీకు స్టేషన్కి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కాట్ రోడ్ స్టేషన్ దగ్గరకు వచ్చేసా. సో ఇప్పుడు మనకి ట్రైన్ ఎక్కాలంటే టికెట్ కావాలి. సో ఆ టికెట్ ఎలా తీసుకోవాలంటే ప్రతి స్టేషన్లో కూడా మనకి ఇట్లాగ టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. అవి నేను డీటెయిల్గా చూపిస్తాను మీకు ఎట్లుంటాయి ఏంటనేది. అక్కడ కొంతమంది జనాలు ఉన్నారు కదా, సో వాళ్ళు టికెట్ తీసుకోవడానికి అక్కడ నుంచి ఉన్నారు. సో నా దగ్గర నా మంత్లీ పాస్ కంపాస్ కార్డ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి చక్కగా ట్యాప్ చేసి నేను స్టేషన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ఖాళీ వెండింగ్ మిషన్ కనిపించింది, నేను మీకు డీటెయిల్గా దాని గురించి చెప్తాను. అండ్ ఇక్కడ 2 పాసెస్ ఉంటాయండి మాకు. లైక్ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లూ కలర్ది మంత్లీ పాస్, అండ్ ఇప్పుడు మీరు చూడబోతున్న వైట్ కలర్ వచ్చేసి డే పాస్. సో ఇవి ఛార్జర్ చూద్దాము. సో ఈ సిటీలో ఉన్న మొత్తం ఏరియాస్ని 3 జోన్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు నేను 1 జోన్ పాస్ తీసుకుంటే కనుక నేను ఒక ఏరియాలో తిరగగలను, నేను 2 జోన్ పాస్ తీసుకుంటే నేను 2 ఏరియాస్ తిరగచ్చు, అదే 3 జోన్ తీసుకుంటే మొత్తం సిటీ మొత్తం తిరగచ్చు వ్యాంకోవర్ మొత్తం. సో ఇట్లా ఉంటాయి ఈ కాస్ట్ డీటెయిల్స్ అని మీకు క్లియర్గా అనిపిస్తున్నాయి కదా, లైక్ ఎంతెంత ఉన్నాయి అనేది. అండ్ కింద డే పాస్. సో డే పాస్ ఏంటంటే మీరు ఆ పాస్ తీసుకుంటే ఒక్క రోజులో మొత్తం అన్ని జోన్స్ ఆల్ జోన్స్ ఆల్ డే అనమాట. సో దీని ఛార్జెస్ వచ్చేసి మీకు అడల్ట్ అయితే $10.50. ఈ కన్సెషన్ అంటే ఏంటంటే ఏజ్డ్ పీపుల్ అండ్ హ్యాండిక్యాప్ పీపుల్ వాళ్ళకి ఈ కన్సెషన్స్ ఉంటాయన్నమాట కాస్ట్లో. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఒక పాస్ తీసుకుంటే మీరు ప్రతి దాంట్లో బస్లో ట్రైన్లో అండ్ సీ బస్సెస్లో కూడా మీరు తిరగచ్చు. సో ఈ పాస్ వల్ల ఏంటంటే మీరు ప్రతిసారి వెండింగ్ మిషన్ దగ్గర నుంచోవాల్సిన అవసరం ఉండదు, చక్కగా మీరు డైరెక్ట్గా స్టేషన్లోకి వెళ్ళిపోవచ్చు. సో టైం కన్స్యూమింగ్. అండ్ మీరు మీ బైక్స్ అంటే మీరు సైకిల్స్ కూడా తీసుకెళ్ళి ఇలాగ స్కై ట్రైన్లో అండ్ మీకు స్టేషన్స్లోనే ఇట్లాగా పార్కింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి, మీ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్పాలి, మోస్ట్ ఆఫ్ ద టైం మీకు స్కై స్టేషన్లో ఇలాగ ప్రైవేట్ పార్కింగ్ స్లాట్స్ కూడా ఉంటాయి, మీరు కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండ్ చక్కగా స్టేషన్ వరకు వచ్చి. అండ్ దాని తర్వాత మీరు స్కై ట్రైన్ యూస్ చేసి మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ రిటర్న్ మిస్ మీరు ఎలాగో ట్రైన్తో వస్తారు అండ్ కార్ ఎలాగ ఉంటుంది కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. సో ఇంకా డీటెయిల్స్ కోసం మీరు ట్రాన్స్లేట్ వెబ్సైట్ విజిట్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మీకు ఈ స్కై ట్రైన్స్ గురించి.
సో ఇదండి కంపాస్ వెండింగ్ మిషన్. దీంట్లో నుంచి మీరు కంపాస్ టికెట్స్ తీసుకోవచ్చు. మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ మీద వస్తుంది. మీకు డైలీ పాస్ కావాలా, మంత్లీ పాస్ కావాలా, దాన్ని బట్టి మీరు మనీ కాయిన్స్ ఇన్సర్ట్ చేస్తారు దాంట్లో. అండ్ ఇక్కడ మన నోట్స్ ఇన్సర్ట్ చేస్తారు. దాని తర్వాత ఒకవేళ మీరు లైక్ కార్డ్ త్రూ పే చేయాలంటే అలా పే చేస్తారు. అండ్ ఇక్కడ కింద ఉంది కదా, దీంట్లో నుంచి మీకు కంపాస్ కార్డ్ వస్తుంది అండ్ చేంజ్ అండ్ రిసెప్ట్ కూడా దాంట్లో నుంచి వస్తుంది. సో ఒకవేళ మీరు మంత్లీ కంపాస్ కార్డ్ తీసుకున్నారు, సో మీకు దాంట్లో మనీ అయిపోయాయి, సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీకు ఈ మిషన్లోనే మధ్యలో సీ కనిపిస్తుంది కదా, సో అక్కడ మీరు ఆ కార్డ్ తీసుకొచ్చి ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసాక సో ఇంకప్పుడు మళ్ళీ మీరు మంత్లీ ఎంతైతే ఛార్జ్ ఉంటుందో ఆ మనీ పే చేస్తారు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆటో లోడ్, సో అది నేను యూజ్ చేస్తున్నాను. అదేంటంటే ఆటోమేటిక్గా మనీ లోడ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒక్కసారి నా దగ్గర కార్డ్లో మనీ అయిపోయినాయి, సో నేను నెక్స్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు నేను మళ్ళీ ట్యాప్ చేస్తాను కదా, సో అప్పుడు డైరెక్ట్గా నా అకౌంట్లో నుంచి మనీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. అంటే నేను మళ్ళీ వెళ్ళి మనీ లోడ్ చేయాలి అదేం అవసరం లేదనమాట. అంటే మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళి మనీ నేను మనీ ఎంటర్ చేయడం అంతే ఏం అవసరం లేదు. సో ఆటో లోడ్ అయిపోతుంది. సో దీనికి స్కై ట్రైన్ పేరు ఎందుకు వచ్చిందంటే మొత్తం కూడా ఇది రన్ అయ్యేది ఎలివేటెడ్ వేలో, కాబట్టి దీన్ని స్కై ట్రైన్ అని అంటారు. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి డిస్ప్లేస్ కనిపిస్తాయండి. ఇప్పుడు నేను కింగ్ జార్జ్ వెళ్తున్నాను, సో కింగ్ జార్జ్ వైపు నేను నుంచి ఉంటాను. సో వన్స్ ట్రైన్ వచ్చేసిన వెంటనే నేను ట్రైన్ ఎక్కేస్తాను. అండ్ మీకు ఎదురుకుండా పాత్ మొత్తం డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ట్రైన్లో కూడా మీకు మొత్తం మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఎక్కారు, ఈ నెక్స్ట్ స్టేషన్ ఏంటి, ప్రతిదీ కూడా అనౌన్స్మెంట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ నేను చెప్పింది ఇదే ఇందాక, సో ఇక్కడ మొత్తం డిస్ప్లే చేస్తారు ఇప్పుడు నేను ఎక్కడున్నాను, దాని తర్వాత స్టాప్ అయిన తర్వాత స్టాప్ అయినాడు మొత్తం కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు కూడా మీరు చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఈ స్కై ట్రైన్ త్రూ. సో రైట్ నౌ స్టేషన్లో ఉన్నా, 1 మినిట్లో నా కింగ్ జార్జ్ స్టేషన్కి వెళ్ళే ట్రైన్ వస్తుంది. 1 మినిట్లో ట్రైన్ వస్తుంది. మంచిగా వీడియో తీద్దాం అనుకుంటున్నా, బట్ హడావిడిగా అయిపోతుంది అంతా. బట్ ఎవరైనా చూస్తే బాగోదు అన్నట్టు తీస్తా ఉన్నా అనమాట. సో అది సంగతి. సో నాకు తెలిసి ఎవరు కూడా మౌత్ మాస్క్లు వేసుకోలేదు, చూసారా అంతా నార్మల్గా ఉన్నారు. అండ్ అసలు ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది. అండ్ సీరియస్లీ డోంట్ నో మన పోలీస్ మెన్స్ అండ్ డాక్టర్స్ ఎట్లా వేసుకుంటున్నారో మన వాళ్ళు. ఇక్కడ ఇట్లా పెయిన్ వచ్చేస్తుంది కదా పక్కన. సో ఇక్కడ నుంచి నాకు డైరెక్ట్ కింగ్ జార్జ్ వెళ్ళిపోతుంది. అండ్ దెన్ అక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇంటి దగ్గరికి వెళ్ళడానికి. సో నేను మీకు స్కై ట్రైన్ చూపిస్తా ఎట్లా ఉంటుందో. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్కై ట్రైన్కి డ్రైవర్ ఉండరండి. అండ్ ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా మీకు డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీకు అనౌన్స్మెంట్ ఉంటుంది, లైక్ స్టేషన్ వచ్చింది, ఇప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పేసి. అండ్ దిగే ముందు కూడా లైక్ ఎక్కిన తర్వాత కూడా క్లోజ్ అయిపోతాయి అని చెప్పేసి కంప్లీట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అండ్ పైన మీకు ఒకటి చూపిస్తాను చూడండి, రూట్ మ్యాప్ డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఏంటి దాన్ని బట్టి మనకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా చూసుకోవడానికి. అండ్ ఇట్లా ఒక బాక్స్ అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది, ఇది ఒక యూనిట్ అనమాట. సో సిట్టింగ్ ఇట్లా ఉంటుంది, ఫస్ట్ సీట్స్ అని ఇట్లాగా సైడ్ సీట్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో అంటే ఇలా సైడ్స్ ఉంటాయి. అండ్ ఇటు కార్నర్ వచ్చేసి నార్మల్ సీట్స్ ఉంటాయి. అండ్ కంపల్సరీ ఏజ్డ్ వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సీట్స్ విడిగా ఉంటాయి ప్రతి దాంట్లో, ప్రతి చోట కూడా. అండ్ చక్కగా ఈవెన్ వీల్ చైర్ వాళ్ళు కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అండి ఈ స్కై ట్రైన్స్. అండ్ ఇంకేమున్నాయి మీకు చెప్పాల్సినవి నేను. అండ్ దీని స్పీడ్ 80 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ ఆల్మోస్ట్ ఒక 400 to 500 ప్యాసెంజర్స్ని ఇది ఒక్కసారి ట్రావెల్ చేయగలరు ఈ స్కై ట్రైన్లో. అండ్ ట్రస్ట్ మీ అండి, చాలామంది లైక్ నాకు తెలిసి 50% పైనే జనాలు దీని మీద డిపెండ్ అవుతారు. లైక్ ఇక్కడ ఎప్పుడు స్నో ఆరల్స్ ఈ వెదర్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, సో అవిటి నుండి తప్పించుకోవాలంటే మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇదే. సో ప్రజెంట్ అయితే చాలామంది ప్రమోవ్ చేస్తున్నారండి. అండ్ ఈవెన్ కాలేజెస్ కూడా కొన్ని ఓపెన్ అయ్యాయి. సో మావి కూడా ఏంటంటే హాఫ్ కాలేజెస్ లైక్ ఒక 1 వీక్ నేను ఆన్లైన్ చేస్తుంటా, ఒక 1 వీక్ ఇట్లా క్లాస్కి వస్తుంటా. సో చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు చూడండి. మీరు చూసారు కదా ఈ బాక్స్లో అయితే ఎవరు లేరు, మేము ఉంటున్నాయి ఇప్పుడేదండి ఈ బాక్స్లో చాలా తక్కువ మంది. అండ్ మోస్ట్లీ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు, ఎందుకంటే ఆఫీస్ వాళ్ళకి ఎట్లనో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక్కటి అయిపోతుంది కదా. సో
కనిపిస్తుంది కదా బిల్డింగ్, అది మా అపార్ట్మెంట్ అన్నమాట. సో ఎప్పుడు దిగిపోతున్నాం. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు ఎవరికి అనిపించినా. అండ్ ఇంకేదో చెప్దాం అనుకున్నాను మీకు. అండ్ మీకు ఇంకోటి తెలుసా, ఇప్పుడు మీరు చూసిన ఈ ట్రైన్కి డ్రైవర్ ఉండడు. ఎస్, నిజంగానే డ్రైవర్ ఉండడు. సో మీకు ప్రతిసారి అనౌన్స్మెంట్ వస్తుంది, లైక్ ఎక్కినప్పుడు డోర్స్ క్లోజ్ చేస్తారని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది, అండ్ దిగేటప్పుడు పని చేస్తారని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది. చాలా తక్కువ మంది జనాలు ఉన్నారండి, ట్రస్ట్ మీ. అసలు ఈ టైంకి అసలు ఈ స్టేషన్ చాలా బిజీగా ఉండిద్ది, బట్ కాజ్ ఆఫ్ కోవిడ్ చాలా తక్కువగా ఉన్నారు జనాలు. సో ఇదన్నమాట ఓవరాల్ నా జర్నీ ఇంటి నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి ఇంటికి. లాస్ట్ 1 వీక్ నుంచి చేస్తున్నాను. సో ఎక్కడైనా జనాలు చూస్తే మాత్రం కొంచెం ఆపేస్తున్నాను. సో వచ్చేసినా మా ఇంటి దగ్గరికి. ఇక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, అపార్ట్మెంట్స్లో ఒక అపార్ట్మెంట్ చాలా దగ్గర దీనికి, లైక్ స్టేషన్ నుంచి ఇల్లు చాలా దగ్గర. సో అది స్కై ట్రైన్ స్టోరీ. అయితే ఇట్లా వస్తాను రోజు నేను. ఒక 1 వీక్ నాకు వర్చువల్ క్లాసెస్ జరుగుతాయి, 1 వీక్ వచ్చేసి ఇట్లాగ నేను ఫిజికల్గా అటెండ్ అవుతున్నాను. ఇంకా నా కోర్స్ గురించి డీటెయిల్స్ అని అడుగుతున్నారండి, లైక్ నేను కాలేజ్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ అది చాలామందికి హెల్ప్ అవుతుంది కెనడా వచ్చే వాళ్ళకి, ఎందుకంటే నా కోర్స్ గవర్నమెంట్ కొంచెం ఫండ్ కూడా చేస్తుందన్నమాట. సో అవన్నీ డీటెయిల్గా చెప్దామని చెప్పేసి నేను కొంచెం టైం తీసుకుంటున్నా. సో ఐ హోప్ నా ఈ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి షేర్ చేయాల్సినవి, ఇక్కడవి 1 బై 1 షేర్ చేస్తాను. అండ్ రీసెంట్గా ఇన్స్టాలో పోస్ట్ చేశాను, చాలామంది చాలా సజెషన్స్ ఇచ్చారు, అవన్నీ కూడా నేను త్వరలోనే మన వీడియోలో మీకు చూపిస్తా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి. ఇక నేను ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా, అలా అక్కడ నాకు కుదరదేమో ఇంత మాట్లాడడము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు కమెంట్ చేస్తే అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు యా జనాలకి నేను నచ్చుతున్నాను, ఇంకా వీడియోస్ చేయొచ్చు అనిపించింది. సో హోప్ సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. సో దట్స్ ఇట్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్. బై బాయ్.